మామూలుగా ఎవరు నీ ఎంత చూస్తా నీ ఎంత చూస్తా అనే వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఫేస్ టు ఫేస్ ఉంటే భయం లేదు మనకి కానీ మనం ఎంత విమర్శిస్తున్నా నవ్వుతూ బ్యాక్ స్టాబింగ్ చేసే ఫ్యామిలీ వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు అదే మెంటాలిటీ మీరు చూడండి అతను ఒకప్పుడు ఇప్పుడు రావులపాలెం వెళ్ళారు రావులపాలెంలో ఎక్కువ కాపు సోదరులు ఉంటారు ఏమయ్యా నాకు ఇప్పుడు ముఖ్యమంత్రికి అవసరమా ముఖ్యమంత్రి కాదు తమ్ముళ్ళు ప్రజలు సమాజం అని చెప్పాడు కదా వాళ్ళ నాన్నగారు నాకు ఎందుకయ్యా ముఖ్యమంత్రి సేమ్ ఇదే అతను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు రామారావు విమర్శించినప్పుడు రామారావు గెలిచినప్పుడు సేమ్ వచ్చి కాంగ్రెస్ వదిలిపెట్టి రామారావు గారి కాళ్ళు పడి నేను మీ పార్టీలో ఉంటానంటే ఎందుకు వచ్చావు నా పార్టీలోకి ఏం మావయ్యా నాకు ఏమండి కొత్త కాంగ్రెస్ లో పదవులే చేశాను ఇవన్నీ నాకొద్దు ఇప్పుడు చెప్పాడు రావుల పదండు అదే డైలాగ్ రామారావు చెప్పాడు ముఖ్యమంత్రి నాకు అవసరమా తమ్ముడు కాంగ్రెస్ పార్టీ నాకు అవసరమా మామయ్య అప్పుడు నేను మంత్రి చేశాను మామయ్య ఓన్లీ మీ సర్వీస్ చేయడానికి వచ్చా ఏం ఇదే వరుడు రామారావు చెప్పాడు రామారావు నోటీస్ పారేశాడు అదే రావుల పదంలో చెప్పాడు ఓట్లు వేసేస్తానని ప్రయత్నిస్తున్నాడు అంత ప్రేమ ఉందా కాపుల మీద కాపుల మీద అంత ప్రేమ ఉంటే నేను ఎలక్షన్లో నిలబడ్డప్పుడు కాపులకు ఓట్లు వేయద్దు కాపులు ఓట్లు వేస్తే మన కమ్మాళ్ళని బతకనివ్వరు అని చిల్లరూరుపేటలో అన్నాడు నేను 15 ఏళ్ల కింద చెప్పా ఆ మాట ఇది వాళ్ళ యాటిట్యూడ్ అది ఇప్పుడు నెక్స్ట్ గెలవాలి కాపుల ఓట్లు కావాలి అబద్ధాలు చెప్పాలి నిజంగా సిన్సియరా నేను ఒకటే మాట అడుగుతా నిజంగా ఇతను ముఖ్యమంత్రి ఇష్టం లేదా అతన్ని వాళ్ళ అబ్బాయిని వాళ్ళ బాలకృష్ణ గారిని వాళ్ళ మనవండి తీసుకొచ్చి కనకదం గుడి ఉంది కదా ఆ గుళ్ళు ప్రమాణం చేయమనండి నేను చంద్రబాబు అనేవాడిని నా కుటుంబం రాజకీయ సన్యాసం చేస్తున్నాం నేను కానీ నా కొడుకు కానీ నా బావమరిది కానీ ఎవ్వరూ రాజకీయాలకు రాలేదు ఎందుకంటే రావులపాలెంలో చెప్పా అసలు జీవితంలో మేము రాజకీయాల్లోంచి విరమించుకుంటున్నాం ఒక్క పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయదలుచుకున్నాం అన్ను చెబితే హ్యాట్స్ ఆఫ్ ఎలాంటి వాడు తెలుసుగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తాడా వీళ్ళు రాజకీయ సన్యాసం చేస్తారా అతను అంతే వాళ్ళ కొడుకు అంతే నాకైతే భయం ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు హ్యాపీ బర్త్డే చెప్పాడంట బాబు గారు నాకు తెలియదు చెప్తే ఇదే చిరంజీవిని ఎందుకు తిట్టాడో మీకు తెలుసు నాకు తెలుసు ఓటు అతను గవర్సింది ఓటు మనిషి కాదు అందుకని లోకేష్ బాబు అంతకంటే ఎక్కువ అతన్ని కళ్ళు పెట్టి చూసినా అతను విమర్శించినా ఎదుటివాడిని ఎలా ఎరాడికేట్ చేయాలా ఆ లెవెల్లో ఆలోచిస్తాడు ఆ భయం నాకుంది అందుకనే భయంతో వచ్చి డీజీపీ గారి శరణు వేడాను నన్ను రక్షించుకుంటానన్నాడు సార్ ఇప్పుడు ఇట్లాంటి ఇప్పుడు మీలాగా అడిగిన చాలాసార్లు ఆంధ్రప్రదేశ్లో మీ పేపర్లు కూడా వచ్చింది ఒక కుటుంబం వచ్చింది ఒక కుటుంబం వచ్చి భార్య భర్త వీళ్ళు వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఏమండి నా కొడుకుని పలానవాడు చంపుతా అంటున్నాడు ఏమా ఊరినంటారులేమ్మా పోమ్మా ఊరినంటారులే పో అన్న 3 రోజుల తర్వాత ఆ మొగుడు బట్టరైపోయి ఉంటాడు ఇట్లాంటివి మీ పేపర్లో మీ టీవీలో డజన్స్ ఉన్నాయి ఏమండి అప్పుడే మీరు కాపాడు ఉంటే మా మొగుడు బతికేవాడు కదా నా బతికి అలా చేయమాకండి ఎవడన్నా ప్రూఫ్తో మర్డర్ చేస్తాడా ఎవడన్నా ప్రపంచంలో ఇదిగో నేను చంపబోతున్నాను అని వస్తాడు ఎవడన్నా రామారావు అన్నాడా ఇదిగో నేను వెన్నుపాటు చేయబోతున్నాను రామారావు చెప్పాడా అందరూ ఏమన్నారు వద్దండి అల్లుండి రానియొద్దు అన్నారు అప్పుడు మీలాంటి వాడే క్వశ్చన్ వేశాడు ఏమండి ఏం చేశాడండి ఆయన ఏం చేస్తాడు రామారావుని అంటే రమ్మన్నారు రామారావు ఏమైపోయాడు వెన్నుపోటు అయిపోయాడు చచ్చిపోయాడు నాకు ఎలా చెబుతున్నానా నేను జాగ్రత్త పడుతున్నా నన్ను రక్షించమని అడిగా డీజీపీ గారు చాలా సంతోషంగా నీ ప్రాణానికి మేము అర్థంగా ఉంటాం డోంట్ వర్రీ మేము చూసుకుంటాం మేము ఆలోచించుకుంటాం తప్పకుండా నీకు న్యాయం చేస్తాం సార్ కాంగ్రెస్లో చాలామంది నాయకులు ఎవరిని వెన్నుపోటు పడకుండా రామారెడ్డి గుండెపోటు పడిచాడు ఆడు తేలిక కాబట్టి అమాయకుడు కాబట్టి నేనెందుకు
నేను అగ్రెసివ్గా మాట్లాడతాను కాబట్టి అతన్ని అన్ని నేను అతను ఎలాంటి వాడు నేను చెప్పినట్టుగా ఎవరు చెప్పలేదు కాబట్టి వీడు పక్కన పడేస్తే ఇక నా గురించి సగం చెప్పేవాడు మానేస్తాడు రెండో వాడు కూడా మానేస్తాడు వీడే బకరా వీడిని ముందేసేద్దాం కూతురు సురేష్ తెలియడు కదా ఆ పవర్ఫుల్ కదా నేనే పవర్ఫుల్ అయ్యా నా నోరే పవర్ఫుల్ అంతే నాకు పవర్ లేదు కదా అందుకని ముందుగా అందుకని ఇంత పిల్లలు ఉన్నారు ఇంకా పెళ్లి కాల వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత చచ్చిపోయినా పర్లేదయ్యా పెళ్లి కానీ ఉండదు నా పిల్లలకి ఆ తర్వాత ఈ క్వశ్చన్లు అయిపోయినా పర్లేదు నాకు అంతేనా అన్న ఓకేనా ఎక్కడి నుంచా నా జీవితంలో పోటీ చేయను పోటీ చేసిన నేను గెలవను నాకు ఎలక్షన్ మేనేజ్మెంట్ తెలియదు అది మీరు చంద్రబాబు అడగవచ్చు సార్ ఈసారి ఎన్నిట్లో పోటీ చేస్తారు ఎమ్మడే చెప్తాడు నేను ఎలక్షన్లో నిలబడి అధికారం వచ్చున్నాను కాదు జగన్ అంటే నాకు ఇష్టం జగన్ అంటే నాకు పిచ్చి జగన్ అంటే నాకు అభిమానం జగన్ అంటే నాకు ప్రాణం అందుకని ఇప్పుడు కాదు ఇది నేను గెలిచినప్పుడు కాదు గెలవక ముందే 13 ఏళ్ళ నుంచి నాకు ఆయనతో నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి ఆ భావంతోనే ఆ ప్రేమతోనే ఆయన దగ్గరికి వచ్చాను నేను సినిమా వాడిని కాబట్టి నువ్వు సర్వీస్ చేయరాని ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చాడు అది నా సినిమా సంబంధం కదా ఈజీ ఐ కెన్ డూ అందుకు ఇచ్చాడు ఏమయ్యా ఎక్కడ లోకేష్ ఎక్కడ పోస్తానికి ఇష్టపడదు లోకేష్తో నేను తోకగలనా లోకేష్ రెండు కళ్ళు తెరిగితే నేను ఎక్కడ ఉంటాను కైలాసంలో ఉంటాను అంత పెద్దోడితో నన్ను పోల్చుద్దా నేను చాలా చిన్నోడిని ఒక మాట చెప్పంటావా ఎప్పుడు వీళ్ళు చూడండి ప్రతిపక్ష వాళ్ళు ఎప్పుడు మేము అధికారంలో వస్తాము వచ్చాక బట్టలు పుతిస్తాం బట్టలు పుతి ఏం చూస్తారా నాయన అందరూ బట్టలు పుతిస్తాం బట్టలు పుతిస్తాం కూడా నాని బట్టలు పుతిస్తాం ఇంకోడిని బట్టలు పుతిస్తాం బట్టలు పుతిస్తాం బట్టలు పుతి ఏం చేస్తారు ఏం చూస్తారు ఓ మొలతాడు చూస్తారు ఇంకా చూడాలనుకుందా మీకు ఎప్పుడు బట్టలు పుతాడేట పచోడు బట్టలు పుతీసి కొడతా బట్టలతో కొట్టచ్చు కదా బట్టలు పుతీసే కొడతారట మరి లోకేష్ బాబుకి బట్టలు పుట్టి అలవాటు ఏమో నాకు తెలియదు నేను బట్టలు పుతిసి లేదు బట్టలు ఇలాగ ఉంటాయి ఇప్పుడు అర్థమైందా మరి ఎన్నిసార్లు ఒడదీస్తారా బాబు బట్టలు నువ్వు ఏం చేయాలో జనాలు చెప్పు ఈ పని చేస్తాం ఈ పని చేస్తాం ఈ మంచి పని చేస్తాం ప్రజలకు అది చెప్పకుండా ఇటు బట్టలు పుతిస్తా వాడికి అద్దిస్తా వాడికి ఇద్దిస్తా అందులో పెడతా ఇందులో పెడతాడు రా ఆయన ఏదైతే వచ్చాయి వాడి గురించి